రామచంద్రాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం ఎద్వయంగా ముందుకు సాగిపోతున్న రెడ్డి సుబ్రహ్మణ్యం ఈ రోజు రామచంద్రాపురం పట్టణంలో పార్టీ కార్యాలయాన్ని స్థాపించి గృహ ప్రవేశం చేశారు. మీ అందరికి తెలుసు, తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు నేను రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులయ్యాను. ఆ సందర్భంలోనే 24వ తారీఖున రామచంద్రపురం పట్టణంలో కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని అందరినీ కలిశారు. ఆ తర్వాత పార్టీ పిలుపు మేరకు ద్రాక్షారం సెంటర్లో గ్యాస్ పెరుగుదల, పెట్రోల్ పెరుగుదల, డీజిల్ పెరుగుదల, నిత్యావసర వస్తువుల పెరుగుదల మీద ఒక నిరసన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. 29వ తారీఖున మరలా కొంతమందిని కలిసి మరలా 30వ తారీఖున కాజులూరులో ఆ పార్టీ నాయకులు చౌదరి గారింటికి మండల ప్రెసిడెంట్ సలాది సాయిబాబు గారింటికి ఇంకా కార్యకర్తల ఇంటికి కూడా తిరగడం జరిగింది. ఈరోజు శుభ పరిణామం రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రామచంద్రపురం పట్టణంలో ఒక ఇల్లు తీసుకుని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయులందరితో కలిసి ఈనాడు గృహప్రవేశ కార్యక్రమం చేసుకున్నాం. ఇక్కడే ఒక ఆఫీస్